కరీంనగర్ టౌన్ లో 17 కోట్ల రూపాయలతో 150 బెడ్ హాస్పిటల్ ఓపెనింగ్ కి సిద్ధంగా ఉంది. ఈ నెల 16వ తారీఖు నాడు ఆరోగ్య శాఖ మంత్రులు డాక్టర్ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయబోతున్నాం. దీనితో పాటుగా గుమ్లాపూర్లో ఒక హాస్పిటల్ ఉంది, చామన్పల్లిలో ఒక హాస్పిటల్ ఉంది, కమలాపూర్లో 30 బెడ్ హాస్పిటల్ ఉంది. ఇవన్నీ కూడా 16వ తారీఖు నాడు ఓపెన్ చేసుకోబోతున్నాం. ఈ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ మీద హాస్పిటల్ చైర్మన్ గారు, ఉమగారు, మా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు అనేక రకాల మార్పులు చేశారు. ఇక్కడ ఐసీయూ యూనిట్ కావచ్చు, పీడియాట్రిక్ యూనిట్ కావచ్చు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెడ్షీట్లు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మంచి బెడ్షీట్లు వేయాలనేటువంటి సంకల్పంలో ఈరోజు బెడ్షీట్లు కూడా సప్లై చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని వార్డులలో ఏసీ సౌకర్యాలు పెట్టుకున్నాం. నిన్ననే కలెక్టర్ గారు మరికొన్ని ఏసీలు కావాలంటే 15 ఏసీలు కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. రేపు కలెక్టర్ గారు మరిన్ని ఏసీలు, కూలర్స్ కూడా ఫిట్ చేసుకొని ఇక్కడ పేషెంట్లకు ఏ ఇబ్బంది లేకుండా ఫిట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా 2000 సంవత్సరంలో కట్టినటువంటి బిల్డింగ్ పైన 1,60,00,000 రూపాయలు మన క్రుషల్ బ్యాలెన్స్ కింద కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని మీద ఇది G+2 బిల్డింగ్, ఇది G+2 ఫ్లోర్ బిల్డింగ్ కాబట్టి మరొక ఫ్లోర్ కూడా తొలగింపు చేసుకొని ఇక్కడ పేషెంట్లకి అనేక మంది అకామిడేషన్ లేక ఇక్కడ సౌకర్యాలు లేక వరంగల్ పోవడం జరుగుతుంది. కాబట్టి వరంగల్ పోకుండా ఉండే పద్ధతిలో ఇక్కడ పేషెంట్లకి ఇక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిలో సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. 16వ తారీఖు నాడు ఇక్కడ ఓపెన్ చేసుకొని ఒక మంచి విశ్వాసం కల్పించే దానికోసం ప్రయత్నం చేస్తాం.